ఎల్ఆర్టీపేట మండల కేంద్రంలోని రెండు కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రముఖ న్యాయవాది రమాకాంతరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేసి తన మానవతను చాటుకున్నాడు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాయవాది అయిన అవును రమాకాంతరావు స్పందించి ఎల్లారెడ్డిపేట బొప్పపూర్ గ్రామంలోని కుటుంబాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందించారు. 10 కిలోల బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి, కారం పొడి, నూనె, ఉప్పు, చింతపండు తదితర నిత్యావసర సరుకులను, కూరగాయలను అందించారు. కరోనా నేపథ్యంలో పనులు లేక అల్లాడుతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన వెంట ఉప సర్పంచ్ హేమలతారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి, సీలం రాజు, మండల శాఖ అధ్యక్షులు బాపురెడ్డి, నేతలు లక్ష్మారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ నెంబర్ ఉన్నది రాసుకోష్ దేశాన్ని వణికిస్తూ ఉంది కరోనా వైరస్. మనం చూస్తూ ఉన్నాం, మరి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, పెద్ద జనాభా కూడా పెద్ద జనాభా, చాలా పెద్ద దేశం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సామాన్య ప్రజలకు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏమాత్రం ఇబ్బందులు లేకుండా కూడా 70 లక్షల ప్యాకేజ్ ఇచ్చింది. అంటే దాదాపు 80 కోట్ల మంది భారతీయులకు అది అవకాశం కల్పిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ పరంగా ఎన్ని చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారి పిలుపు మేరకు, మరియు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు, ఏదైతే కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి లాక్డౌన్ ప్రకటించడం వలన చాలామంది రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలు ఆకలితో అలమటించకూడదని, వారికి సహాయం చేయాలని వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత వారం రోజుల నుండి మేము మా శక్తి మేరకు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మరియు మా భారతీయ జనతా పార్టీ సహోదరులు, నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఎక్కడైతే పేదవారు ఉన్నారో, ఎక్కడైతే రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బొప్పాపూర్ గ్రామంలో మా ఉప సర్పంచ్ గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు, కార్యకర్తలు, నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది, చాలా విచారకరమైన విషయం ఇది. అయితే ప్రతి కుటుంబానికి కూడా 10 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో గోధుమ పిండి, 1/2 కిలో చింతపండు, ఉప్పు, పప్పు, తర్వాత సబ్బు ప్యాకెట్లు, సర్ఫ్ ప్యాకెట్లు, కూరగాయలు అన్నీ కలిపి ఒక 10 రోజులకు సరిపడా భోజనకు సరిపడా విధంగా చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో మానవ సేవే మాధవ సేవ అని చెప్పి తలంచి ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టుపక్కల ఆకలితో అలమటించే వాళ్ళను అక్కున చేర్చుకొని ఇదే విధంగా చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.